Hi friends, welcome to Government Jobs Portal. So, this video manam SSC GD seating arrangement meda second video manam chodam jarutundandi. So, first video entavarku chodakapothe compulsory ga chodandi. Alage maa channel ki compulsory ga subscribe cheskoni pakkana unna bell icon tappakunda click cheyandi. So, okay, direct question lo kelipodam inka. So, chusukondi koncham moderate ga unna question manam teeskodam jarigindi anamata. First day ite baaga easy question teeskunam. So, ippudu nunchi moderate questions teeskundam. So, chudandi question. 11 students A, B, C, D, E, F, G, H, I, J, K are sitting in the first row of a class facing teacher. So, clear ఒక row లో కూర్చున్నారు అండ్ అందరూ కూడా టీచర్ ని ఫేస్ చేస్తున్నారు అంటే నార్త్ వైపు చూస్తున్నారు. ఓకే, మొత్తానికి ముందుకు చూస్తున్నారు అన్న విషయం అర్థమైంది. సో ఇక్కడ ఒకటే చెప్పుకున్నాం ఏంటి, ఈ డైరెక్షన్ లో చూసేటప్పుడు ఇటు లెఫ్ట్ వస్తుంది ఇటు రైట్ వస్తుంది, ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమని చెప్తున్నారు చూద్దాం. D, who is on the immediate left of F, is second to the right of C. ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఇక్కడ కొన్ని టర్మ్స్ అనేవి మనకు తెలియాలి. ఇక్కడ ఏంటి అంటే హూ అని ఉందా, హూ అంటే ఎవరు అంటే హూకి ముందు ఉండేది ఎవరు, డి అనమాట. సో డీనే ఇక్కడ హూ అంటే ఎవరు, డి అనమాట, అంటే డీఈస్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ అంటున్నారు. సో ఇక్కడ హూ ప్లేస్ లో మనం ఎవరిని పెట్టుకోవచ్చు, డీని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హూ ఉందా, హూకి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టు అనమాట హూ అంటే. ఓకే, సో క్లియర్ చూడండి. డి హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సి అంటున్నారు. అంటే డి ఎఫ్ కి ఇమీడియట్ లెఫ్ట్ లో ఉన్నాడు, అలాగే డీనే సికి సెకండ్ రైట్ లో ఉన్నాడు అని చెప్తున్నారండి. ఓకే, సో ఎప్పుడు కూడా సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఒకసారి ఫాస్ట్ గా చదివేసుకోవాలన్నమాట, క్వశ్చన్ ఒకసారి చదివేసుకోవాలి, అప్పుడు అర్థమవుతుంది మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ, హూ ఈజ్ అట్ వన్ ఆఫ్ ది ఎండ్స్. జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి, జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి. హెచ్ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఐ. ఇప్పుడు క్లియర్ గా ఒకటి అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ ఎవరిదైనా ఎగ్జాక్ట్ ప్లేస్ తెలిసిందా అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటి, హూ అంటే ఇక్కడ ఏమని చెప్పుకున్నాం, ఈ. సో ఈ ఈజ్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్ అని తెలిసింది, ఈ వచ్చేసి ఒక చివరిలో ఉన్నాడని అర్థమైంది. ఓకే, అలాగే ఏ వచ్చేసి ఈకి సెకండ్ రైట్ లో ఉన్నాడన్న విషయం కూడా అర్థమైంది మనకి. ఓకే, తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే మనం ముందుకు వెళ్ళగలమా లేదనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఏ గురించి మెన్షన్ చేశారా, చేశారు. అక్కడ జేని కూడా ఏతో కలిపారా, ఎస్. ఇక్కడ మళ్ళీ జేని జీతో కలిపారా, ఎస్. సో ఇక్కడ ఇవన్నీ కూడా యాడ్ చేశారు కాబట్టి ఎస్, మనం ముందుకు వెళ్ళొచ్చు, ఇక్కడ ఛాన్సెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, బట్ అప్పుడు మనకి టూ పాసిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. చూసుకోండి, ఒక విషయం నేను ఒకటి చెప్తున్నాను, సీటింగ్ అరేంజ్మెంట్లు ఎప్పుడు కూడా ఏంటంటే ఫస్ట్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తామండి, సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక పొజిషన్ వస్తుంది అనమాట, ఒక పాయింట్ వస్తుంది, అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డి ఒక చివరిలో ఉన్నాడు అని చెప్పారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తానండి, డి వచ్చేసి ఒక చివరిలో ఉన్నాడు అని చెప్పారనుకోండి, అంటే అక్కడ మనకి ఏంటి వస్తాయి, రెండు పాసిబిలిటీస్ వస్తాయి, అయితే ఈ చివరిని ఉండొచ్చు లేదా ఈ చివరిని ఉండొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తామంటే రెండు పాసిబిలిటీస్ ఇలా తీసుకుంటాం అనమాట. ఓకేనండి, సో సీటింగ్ అరేంజ్మెంట్లు ఎప్పుడు కూడా ఏంటంటే అవసరమైనప్పుడు, అవసరమైనప్పుడు క్లియర్గా చెప్పేసిన అవసరమైనప్పుడు రెండవ పాసిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అది ఏంటో వచ్చినప్పుడు క్లియర్గా నేను చెప్తాను. సో ఈ క్వశ్చన్లో అవసరం వస్తుందో లేదో కూడా ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఈ అన్నాడు, హూ ఈజ్ అట్ వన్ ఆఫ్ ది ఎండ్స్ అన్నాడు, అంటే ఈ వచ్చేసి ఒక ఎండ్లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా, ఎందుకు అంటే క్లియర్గా చెప్తున్నాను వినండి, ఈ వచ్చేసి ఒక ఎండ్లో ఉన్నాడు అని అర్థమైంది, అంటే ఈని మనం ప్లేస్ చేయగలం ఒక ఎండ్లో, కాబట్టి నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఏ వచ్చేసి ఈకి సెకండ్ రైట్లో ఉన్నారన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వచ్చేసి ఈ ఎండ్లో ఉన్నారనుకోండి, అంటే ఇటు నుంచి ఇటు వరకు ఉందనుకుందాం, ఈ ఎండ్లో ఉంటే ఈకి సెకండ్ రైట్లో ఏ ఉన్నాడు అంటున్నారు. అటు అంటే ఇప్పుడు ఇటు సెకండ్ రైట్లో ఏ రాగలడా, రాలేడు కదా, ఎందుకంటే ఈయే చివరిలో ఉన్నాడు, ఈయనే ఎండ్లో ఉన్నాడు అని చెప్పినప్పుడు మళ్ళీ సెకండ్ రైట్లో ఏ రాగలడా, రాలేడు, అంటే ఈ ఏ ఎండ్లో ఉన్నాడు అని అర్థం, ఈ ఎండ్లో ఉన్నాడు అని అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ వచ్చేసి ఈ ఎండ్లో ఉన్నాడు, ఏ ఎక్కడ ఉన్నాడంట, ఈకి సెకండ్ రైట్లో ఉన్నాడంట, సెకండ్ రైట్ తీసుకున్నాం. ఓకే,
సో నెక్స్ట్ ఏకి కనెక్ట్ ఏకి గాని ఈకి గాని కనెక్ట్ అయిన స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని చూడాలన్నమాట. జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి. జే ఏంటి, ఏకి బికి ఇమీడియట్ నైబర్ అంట, అంటే క్లియర్గా అర్థం ఏంటంటే ఏకి బికి మధ్యలో ఉన్నాడని జే అర్థమైంది మనకు. ఇప్పుడు ఇటుపక్క జేని తీసుకోగలమా, తీసుకోలేము, ఎందుకంటే ఇక్కడ ఈ ఉన్నాడు కాబట్టి ఏకి బికి మధ్యలో జే ఉండాలి కాబట్టి ఇక్కడ బి రావడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఏమర్థమైంది, జే ఇక్కడ వస్తాడని అర్థమైంది, అంటే బి వచ్చేసి ఇక్కడ వస్తాడని మనకు అర్థమైంది. ఓకే, సో జే ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు. ఏకి బికి ఇమీడియట్ నైబర్ అంటే ఏకి బికి పక్కనే ఉన్నాడు అంటే మధ్యలో ఉన్నట్టే ఏకి బికి, అవునా? ఓకే, ఇంతవరకు ప్లేస్ చేసాం. అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి, చూసుకోండి ఇక్కడ జే గురించే మాట్లాడుతున్నారు అక్కడ, అది మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలండి. చాలా మంది అది మిస్టేక్ చేస్తారు. ఏంటి, జే ఈజ్ ది ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ బి అన్నారు, అండ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి అంటే జే ఈజ్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి అని చెప్తున్నారు అనమాట. జే ఎక్కడ ఉన్నాడంటే థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జి అంటే జి ఎక్కడ ఉంటారు, ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటారు. ఎందుకు, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇటు పక్క లెఫ్ట్ అవుతుందని చెప్పుకున్నామా, ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. సో ఇటు సైడ్ లెఫ్ట్ అవు కాబట్టి ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో జే ఉన్నారంట. ఓకేనండి, సో ఇంతవరకు మనకి క్లారిటీ క్లియర్గా మనం ప్లేస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూద్దాం. హెచ్ ఈజ్ ఆన్ ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఐ. హెచ్ ఎక్కడున్నారంట, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి, హెచ్ వచ్చేసి ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి అండ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఐ. ఐకి థర్డ్ రైట్లో ఉన్నారంట హెచ్, అంటే ఒకరు ఇద్దరు ముగ్గురు మూడో వాళ్ళు హెచ్ అంట. ఎందుకు నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను మనకు తెలియదు, ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలో మనకి ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు మనకు ఒకటి అర్థమైంది ఏంటి, ఇప్పుడు ఎంతమంది అయ్యారు, 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ అయ్యారు, 8, 9, 10, 11. ఎందుకు ఇటుపక్క వేసుకుంటున్నాను, ఇంక ఇటుపక్క రావడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ ఎండ్లో ఉన్నాడని చెప్పారు కనుక. ఓకే, సో వీళ్ళు 7 మెంబర్స్ అయ్యారు, మిగతా 4 ఇక్కడ వేసుకున్నాం. ఓకే, సో ఇదైతే పక్క నుంచి సాల్వ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేయాలి డైరెక్ట్గా అనేది మనకు తెలియదు కాబట్టి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఇంక ఫస్ట్ సెంటెన్స్కి వద్దాం. డి హూ ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. డి ఎక్కడ ఉన్నాడంట, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్లో ఉన్నాడంట. ఈజ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ సి, అదే డి గురించే మాట్లాడుతున్నారు, సెకండ్ టు ది రైట్ ఆఫ్ సి అంట. డి వచ్చేసి సెకండ్ టు ది రైట్ ఆఫ్ సిలో ఉన్నారంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు ఎక్కడ ప్లేస్ చేయాలి దీన్ని, అర్థమవుతుందా? వరుసగా 4 ఉన్నారండి, సిహెచ్డిఎఫ్ వరుసగా 4 ప్లేస్లు ఇక్కడ ఖాళీ ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ మాత్రమే ఉన్నాయా, సిహెచ్డిఎఫ్ ఇక్కడ మాత్రమే ఖాళీ ఉన్నాయి, ఇంకెక్కడా ఖాళీ లేవు. అంటే ఆటోమేటిక్గా ఐ ఇక్కడ వస్తాడా, సరిపోయిందా, ఐకి సికి మధ్యన జి ఉన్నారనమాట. ఇంకా మిగిలిపోయింది ఎవరు, ఏబిసిడిఈఎఫ్జిహెచ్ఐజేకే మిగిలిపోయారు. సో ఆ కేని ఇక్కడ ప్లేస్ చేస్తాం. చూడండి, మనం ఇలా ఆన్సర్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, కొన్ని కొన్నిసార్లు 2 పాసిబిలిటీస్ తీసుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా. ఓకే, సో అది వచ్చినప్పుడు నేను నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను చాలా క్లియర్గా. 2 పాసిబిలిటీస్ తీసుకున్నప్పుడు అసలు మనకి చాలా క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, దీని మీద ఇప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇప్పుడు హూ ఈజ్ అట్ ది లెఫ్ట్ ఎండ్ అని అడగచ్చు, అప్పుడు ఈ ఆన్సర్ అవుతుంది, లెఫ్ట్ ఎండ్లో ఈ కదా అన్నారు. లేదా రైట్ ఎండ్ అడగచ్చు, అప్పుడు ఎఫ్ అవుతుంది. లేదా జీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరున్నారు అనొచ్చు, థర్డ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఇటు కదా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో జే ఉన్నారు అని జే ఆన్సర్ చేస్తాం. లేదా ఏకి ఫిఫ్త్ రైట్లో ఎవరున్నారు అని అడగచ్చు, 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ రైట్లో సి ఉన్నారు అని మనం చెప్తాం. ఓకే, సో క్వశ్చన్స్ ఇలా అడగచ్చు. ఓకే, లేదంటే ఒక చిన్న ప్యాటర్న్ అవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ, అలాగే జే ఐ, అలాగే హెచ్ ఎఫ్, అలాగే కే జి. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఏంటి అని అడుగుతారు, ఇందులో భిన్నమైనది ఏంటి, ఆడ్ వన్ ఏంటి అని అడుగుతారండి. ఇప్పుడు ఈఏ చూసుకోండి, ఈఏకి మధ్యలో ఓన్లీ ఒకలే ఉన్నారు. జేఐ చూడండి, జేఐకి మధ్యలో కూడా ఒకలే ఉన్నారు. హెచ్ఎఫ్కి, హెచ్ఎఫ్కి కూడా మధ్యలో ఒకలే ఉన్నారు. కానీ కేజీకి చూడండి, కేజీకి మధ్యలో చాలామంది ఉన్నారు. అంటే ఈ మూడు కూడా ఒకలా ఉన్నాయి, బట్ ఇది మాత్రం వేరేగా ఉంది. సో ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాగ కూడా క్వశ్చన్స్ అడగచ్చు, క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది కూడా మనకు తెలియాలి. ఓకేనండి, సో ఓకే గైస్, మనం ఈ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ చూసాం.
సో నెక్స్ట్ వీడియోస్లో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మోడరేట్ క్వశ్చన్స్ అయితే మనం చూద్దామండి. ఇంక ఇప్పుడు నుంచి మినిమం మోడరేట్ చూద్దాం. సో మన క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అంటే ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఇంకా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.